రెల్లి ప్రజలకు నా యొక్క నమస్కారాలు. నేను మీ దన్నాన రఘుప్రకాష్ రెల్లి. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి. దయచేసి మన రెల్లి 12 ఉపకులాల ప్రజలు అవకాశం ఉన్న ప్రతి చోట తప్పక పోటీ చేసి విజేతలుగా నిలిచి రెల్లి జాతి రాజకీయ గుర్తింపు కోసం కృషి చేయాలని భావిస్తూ జై రెల్లి సమాజం. ఆంధ్రప్రదేశ్ లో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ పత్రాల దాఖలు ప్రారంభం కానుంది. గ్రామ పంచాయతీల్లో సర్పంచి వార్డు మెంబర్ల ఎన్నికకు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. దీనికోసం జిల్లా కలెక్టర్లు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉదయం 10:30 గంటలకు నామినేషన్ల దాఖల ప్రక్రియ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నిర్దేశిత ప్రాంతాల్లో ఎంపీడీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరించబోతున్నారు. ఈ నెల 31న సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగనుంది. ఫిబ్రవరి 4 సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. 9న తొలి విడత పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఫలితాల వెల్లడి అనంతరం అన్ని చోట్ల ఉపసర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. తొలి దఫాలు విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాల్లో 18 రెవెన్యూ డివిజన్లలో 168 మండలాల్లో గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ రెవెన్యూ డివిజన్లలో తొలి విడతలో ఎన్నికలు జరుగుతాయి. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి రెవెన్యూ డివిజన్లో ఎన్నికలు నిర్వహిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ గోదావరిలో నరసాపురం రెవెన్యూ డివిజన్లో ఎన్నికలు జరుగుతాయి. కృష్ణా జిల్లా విజయవాడ రెవెన్యూ డివిజన్లో, గుంటూరు జిల్లాలో తెనాలి, ప్రకాశం జిల్లా ఒంగోలు రెవెన్యూ డివిజన్లలో తొలి దఫా ఎన్నికలు జరుగుతాయి. నెల్లూరు జిల్లా కావలి రెవెన్యూ డివిజన్లో, కర్నూలు జిల్లాలో నంద్యాల, కర్నూలు రెవెన్యూ డివిజన్లలో తొలి విడతలు పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. అనంతపురం జిల్లా కదిరి రెవెన్యూ డివిజన్లో, వైఎస్ఆర్ జిల్లాలో జమ్మలమడుగు, కడప, రాజంపేట రెవెన్యూ డివిజన్లలో ఎన్నికలు నిర్వహిస్తారు. చిత్తూరు జిల్లాలో చిత్తూరు రెవెన్యూ డివిజన్లో తొలి దఫా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఎవరు తిల్లాలి? ఎవరు తిల్లాలి?